అందరికీ నమస్కారం. మానకొండూరు అసెంబ్లీ నియోజకవర్గ ప్రజలకు, ఓర్గంటి యువసేన నాయకులకు, కార్యకర్తలకు, తెలంగాణ ఉద్యమకారులకు, టిఆర్ఎస్ పార్టీ శ్రేణులకు, నా అభిమానులందరికీ కూడా పేరు పేరున విజ్ఞప్తి. రేపు 8వ తారీఖు జరగబోయేటువంటి నా జన్మదిన వేడుకలను ఎవరు కూడా జరపద్దు అని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఎందుకంటే నా తోటి తెలంగాణ ఉద్యమకారుడు, తెలంగాణ ప్రజల కొరకు త్యాగం చేసినటువంటి వ్యక్తి, తెలంగాణ ప్రజలను చైతన్యం చేసి తెలంగాణ రాష్ట్ర ఆకాంక్షను లక్షలాది మందిని చైతన్యం చేసినటువంటి నా ఉద్యమకారుడు, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కొరకు గౌరవ ముఖ్యమంత్రి గారు నిరాహార దీక్ష చేసినప్పుడు మొట్టమొదటి బలిదానమైనటువంటి నా శ్రీకాంతాచారి పైన పాట పాడి, అసువులు బాచినటువంటి నా శ్రీకాంతాచారి పైన పాట పాడి తెలంగాణ ప్రజల యొక్క హృదయాలను కదిలింపజేసి ఎంతో గొప్ప కళాకారుడు, రచయిత సాయి చందు మృతి ఆయన అకాల మరణము తీవ్రంగా కలిచివేసింది. నేను ఒక్కనే కాదు, టిఆర్ఎస్ పార్టీ శ్రేణులు కావచ్చు, మా తోటి ఉద్యమకారులందరూ కూడా కలిసి వేసినటువంటి సందర్భం కాబట్టి వారికి వారి ఆత్మకు శాంతి చేకూరాలని ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇది మా ఓర్గంటి యువసేన ముఖ్య నాయకులందరం కూడా కలిసి నిర్ణయం తీసుకున్నటువంటి నిర్ణయం కాబట్టి దయచేసి ఎవరు కూడా ఏమి అనుకోవద్దు. రేపు వారు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం మరి పోరాటం చేయడమే కాకుండా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఈ దేశంలో ఎక్కడ లేనని విధంగా సంక్షేమ పథకాలను కూడా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి వెంట ఉండి ప్రతి జిల్లా తిరుగుతూ చైతన్యం చేసినటువంటి గొప్ప నాయకుడు. అంతేకాదు అంబేద్కర్ ఆలోచన విధానం ఉన్నటువంటి నా తోటి దళిత సోదరుడు, అంత గొప్పగా ఎదిగినటువంటి నాయకుడు ఈరోజు అకాల మరణం చెందడము యావత్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యమకారులందరినీ కూడా కలచివేసింది. వారు మేము జీర్ణించుకోలేకపోతున్నాం కాబట్టి ఈ నా జన్మదిన వేడుకలను అన్నింటినీ కూడా రద్దు చేసుకోవడం జరుగుతూ ఉంది. ఎవ్వరు కూడా జన్మదిన వేడుకలను చెయ్యొద్దని కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. వచ్చేటువంటి వారంలో మళ్ళీ తిరిగి ప్రజలందరినీ కలుస్తా, కలిసి నేను వ్యక్తిగతంగా మీ అందరిని కూడా కలుస్తా తప్ప రేపు ఎవరు కూడా మరి జన్మదిన వేడుకలు చేయొద్దని, సాయి చందు యొక్క ఆత్మకు శాంతి చేకూరాలని ఈ నిర్ణయం తీసుకున్నా. అందరికీ నమస్కారం. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఫోకస్ న్యూస్ తెలుగును సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్ లో తెలియజేయండి.